ఖమ్మం జిల్లాలో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. వసంతానికి స్వాగతం పలుకుతూ రంగులు పూసుకుంటూ జనాలు సంతోషంగా హోలీ ఆడుతున్నారు. చిన్న పెద్ద పేద ధనిక తారతమ్యం లేకుండా అంతా కలిసి వేడుకలు చేసుకుంటున్నారు. రాయటేక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరారవి లైవ్ లో అందిస్తారు. చిరారవి చెప్పండి, ఖమ్మంలో హోలీ వేడుకలు ఎలా జరుగుతున్నాయి, అప్డేట్స్ అండి. ఖమ్మం జిల్లాలో హోలీ వేడుకలు పెద్ద ఎత్తున ఏదైతే ప్రజలు చేసుకుంటున్నారో, ఇప్పటికే దీపావళి తర్వాత అత్యంత అంటే ప్రజలు సంతోషంగా జరుపుకునే పండుగ హోలీ పండుగ. హోలీ పండుగని దాదాపు ఈ ఖమ్మం జిల్లాలో ఆ గిరిజన ప్రాంతం కూడా అధికంగా ఉంటుంది. గిరిజనులు ప్రత్యేకంగా ఈ కోలాటాలతోటి నృత్యాలతోటి అట్లాగే పెద్ద ఎత్తున ఈ పండుగను చేసుకుంటున్నారు. గిరిజనులతో పాటు అంటే ప్రధానంగా నార్త్ ఇండియన్స్ సంబంధించినటువంటి రాజస్థానీలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క హోలీని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ప్రాంతంలో సెటిలర్స్ గా ఉండి అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అంటే ఒక రాజస్థానీ లేకపోతే ఇంకా మిగతా సంబంధించినటువంటి అనేక మంది కూడా ప్రజలు హోలీ పండుగ అనే కానీ పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఏదైతే రంగులు చల్లుకుంటూ పేరింతలు కొట్టుకుంటూ అట్లాగే ఒకళ్ళకొకళ్ళు ఏదైతే కల అంటే ప్రధానంగా ఆ రంగులు చల్లుతూనే ఆ ఒక ఆనందాన్ని సంతోషాన్ని సంతోషంగా ఈ యొక్క హోలీ సందర్భం అయితే ఖమ్మం జిల్లాలో నెలకొంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఖమ్మం జిల్లాలో ప్రధానంగా గిరిజన ప్రాంతాలు అనేటువంటి ఏదైతే తండాలు ఉంటాయి, తండాలలో ప్రధానంగా ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా జరుపుకుంటుంటారు. ఎందుకంటే నగరాలలో అయితే ప్రధానంగా రంగులు చల్లుకోవటం అట్లాగే కొన్ని రంగులతో పాటుగా సామూహికంగా పిల్లలు అట్లాగే పెద్దలు కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందంగా ఒకవైపు నగరాల్లో ఉంటే ప్రధానంగా గిరిజన తండాల్లో కానీ అట్లాగే ప్రధానంగా పల్లె ప్రాంతాల్లో కూడా ఏదైతే డాన్సులతో కూడా ఈ యొక్క పండుగని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. పక్కనే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పూసుమట్టి మండలంలో ఏదైతే లోక్యతండ ఉంటుంది, లోక్యతండలో మొత్తం అక్కడ మరొక అంటే గిరిజనులే అంటే మొత్తం కాడ గ్రామం మొత్తం గిరిజనులతో ఉంటుంది. ఆ గ్రామంలో ప్రత్యేకతగా 3 రోజుల పాటు ఈ యొక్క హోలీ వేడుకలు జరుపుకుంటారు. కోలాటాలు అట్లాగే ఇతర సంబంధించినటువంటి నృత్యాలతో పాటుగా దూర ప్రాంతాల నుంచి వచ్చేసేటి ఎక్కడెక్కడో చదువుకున్నటువంటి ఆ ఊర్లో ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం ఉంటాడు. ఎక్కడో దూర ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ హోలీ సందర్భంగా ఆ గ్రామాన్ని చేరుకొని పెద్ద ఎత్తున యొక్క హోలీ వేడుకలు కూడా జరుపుకుంటారు. జిల్లా మొత్తం కూడా ఏదైతే నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రజల్లో మొత్తం కూడా ఎక్కడైనా కానీ ఈ యొక్క హోలీ వేడుకలు అనేటువంటి అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. ఇప్పుడే మనం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో అట్లాగే గిరిజనులు అట్లాగే ప్రజలు ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ హోలీ వేడుకల్లో మునిగి తేలుతున్న సందర్భం ఇది. కేరెత్తలు కొడుతున్నారు, రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని అయితే